हेलो एवरीवन, वेलकम टू तेलुगु बिजनेस टीवी। वीडियो लो बॉक्स पिज़्ज़ा अने मोस्ट सक्सेसफुल फूड फ्रांचाइज़ गुरिंची डीटेल गा डिस्कस चेद्दाम। अंटे ई बिजनेस स्टार्ट चेयडानिकी इन्वेस्टमेंट एंत, प्रॉफिट मार्जिन्स एंत उंटायी ई बिजनेस लो, मेनू आइटम्स एम उंटायी वील दग्गर, मार्केटिंग एला चेस्तारु, स्टोर डिजाइन्स एला उंटायी, ई बिजनेस स्टार्ट चेयालंटे एवर्नी अप्रोच अवाली, అండ్ ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటే మీకు ఏంటి లాభం అనే అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో చూద్దాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ ఇలాంటి కొత్త బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా వేరే బిజినెస్ల పైన కూడా వీడియోస్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి, తప్పకుండా ఆ టాపిక్స్ పైన కూడా మేము వీడియోస్ తయారు చేసి పోస్ట్ చేస్తాం. సో బాక్స్ పిజ్జా ఒక తమిళనాడుకి చెందిన మోస్ట్ పాపులర్ పిజ్జా బ్రాండ్ అనమాట. వీళ్ళకి ఓవరాల్గా 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫుడ్ ఇండస్ట్రీలో. అయితే బాక్స్ పిజ్జా స్పెషాలిటీ ఏంటి అంటే, జనరల్గా మనకి బయట దొరికే పిజ్జాలన్నీ రౌండ్ షేప్లో ఉంటాయి, కానీ బాక్స్ పిజ్జాలో పిజ్జాలు మాత్రం స్క్వేర్ షేప్లో ఉంటాయి. సో దీనివల్ల రౌండ్ షేప్ పిజ్జాతో కంపేర్ చేసుకుంటే ఒక 22% ఎక్కువ పిజ్జా మీ కస్టమర్స్కి మీరు అందించవచ్చు. అండ్ ఓన్లీ పిజ్జా మాత్రమే కాకుండా ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా వీళ్ళ మెనూలో అయితే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ నెక్స్ట్ 3 ఇయర్స్లో 500 స్టోర్స్ వరకు ఎక్స్పాండ్ చేద్దామనే ప్లాన్లో ఉందన్నమాట. అండ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువ ప్రైస్కే వీళ్ళ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే వై బాక్స్ పిజ్జా ఫ్రాంచైజ్ అని ఒక స్లైడ్ ఉందన్నమాట. సో దీంట్లో మనం ఫస్ట్ పాయింట్ చూసుకుంటే పిజ్జా మొత్తం ఇంటర్నెట్లో సెకండ్ హైయెస్ట్ సెర్చ్ ఐటమ్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అంటే బేసిక్గా చాలా పాపులారిటీ ఉన్న ఐటమ్ అండ్ ఎవర్ గ్రీన్ ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకో పాయింట్ చూసుకుంటే మనకి అర్బన్ సిటీస్లో అయితే పిజ్జా బిజినెస్లకి చాలా మంచి బిజినెస్ స్కోప్ అయితే ఉంటుంది. సో మీరు ఎటువంటి అర్బన్ బిజినెస్ చూసుకున్నా కానీ స్విగ్గీ అండ్ జొమాటోలో ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకోటి మనకి పిజ్జాలో చాలా మంచి ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకే డెఫినెట్గా ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్. ఇంకో పాయింట్ చూసుకుంటే పిజ్జా తయారు చేయడానికి మనకి ఎక్కువ మంది స్టాఫ్ అవసరం లేకుండా మినిమం వర్క్తో సెమీ ఆటోమేటెడ్ ప్రొసీజర్ ఫాలో అయినట్టయితే ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు బాక్స్ పిజ్జా ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల మీకున్న బెనిఫిట్స్ ఏంటి అని చూసుకుంటే, తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్న మంచి బిజినెస్ అనమాట. పాయింట్ చూసుకుంటే బిజినెస్ రన్ చేయడానికి కూడా చాలా తక్కువ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అయితే అవుతాయన్నమాట. సో మీరు ఇదే ప్లేస్లో ఇంకేదైనా వేరే బిజినెస్ చూసుకుంటే మనకి ఆపరేటింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు బాక్స్ పిజ్జా వాళ్ళు కట్ చేసి ఒక మంచి ఒక బిజినెస్ మోడల్ని అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఫాస్ట్ ఆర్ఓఐ, అంటే మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మీరు పెట్టిన డబ్బులు మీకు అసలు ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో మళ్ళీ రిటర్న్ వస్తాయి అనేది, వాటి గురించి కూడా వాళ్ళు చిన్న ప్రొజెక్షన్స్ వాళ్ళు నెక్స్ట్ స్లైడ్స్లో ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి మనం డీటెయిల్గా చూసుకుందాం. ఇంకొకటి క్విక్ బ్రేక్ ఈవెన్, అంటే ఇందాక సేమ్ మనం చెప్పుకున్న పాయింట్ అనమాట, మనం మీరు పెట్టిన డబ్బులు యాజ్ ఇట్ ఈస్ అసలు ఏ టైం కల్లా వస్తాయని. సో ఇంకోటి ఈజీ ఆపరేషన్స్, సో వీళ్ళు తయారు చేసిన ఎస్ఓపీస్ అన్నీ కూడా మనము ప్రాపర్గా ఫాలో అవ్వగలిగితే ఆపరేషనల్ కాస్ట్ అండ్ ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళ ఫ్రాంచైజ్ మోడల్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుందాం. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనకి 14.9 లాక్స్ అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ సేమ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు చాలా థింగ్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. అంటే ఫ్రాంచైజ్ ఫీజు, ఇంటీరియర్ డిజైనింగ్, కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు, స్టాఫ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీ అంటే మనకు కావాల్సిన సిస్టమ్స్ కానివ్వండి, వేరే సైన్అప్స్ కానివ్వండి, అంటే మనకి స్విగ్గీ అండ్ జొమాటోలో బిజినెస్ ఆన్బోర్డ్ చేసుకోవడానికి ఏవైతే ప్రొసీజర్ ఉంటుందో అంతా కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా వాటితో పాటు చాలా థింగ్స్ ఉంటాయన్నమాట, అంటే ఫర్నిచర్ లాంటివి, మిగతా డిజైన్స్, ఫ్రేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే మీకు మినిమం ఒక 550 స్క్వేర్ ఫీట్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. అది కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మీరు డెఫినెట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అలాగే మనకి ముందు సైన్ బోర్డ్ అరేంజ్ చేసుకోవడానికి ఒక 12 ఫీట్ ఫ్రంటేజ్ ఏరియా అయితే డెఫినెట్గా ఉండాలన్నమాట. సో ఇంకో పాయింట్ చూసుకుంటే ఫుడ్ కాస్ట్ మనకి 35% వరకు ఉంటుందని కంపెనీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో స్టాఫ్ రిక్వైర్మెంట్ అనమాట, మనకు ఒక 4 నుంచి 5 మంది స్టాఫ్ ఉంటే ఈజీగా సరిపోతుంది, అండ్ ఆ స్టాఫ్కి కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో బ్రేక్ ఈవెన్ పీరియడ్ వచ్చి మనకి 18 మంత్స్ అని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంది యూనిట్ ఫ్రాంచైజ్ కాస్ట్ అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు మనకి మాస్టర్ ఫ్రాంచైజ్ కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు సేమ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. అంటే మాస్టర్ ఫ్రాంచైజ్ అంటే మీ కింద యూనిట్ ఫ్రాంచైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మీరే సప్లై చేయడం జరుగుతుంది, మిగతా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మాస్టర్ ఫ్రాంచైజ్కి ఉంటుంది. సో ఈ మాస్టర్ ఫ్రాంచైజ్ కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు 50 లాక్ రూపీస్కి మాస్టర్ ఫ్రాంచైజ్ అయితే ఓన్ చేసుకోవచ్చు. అండ్ వీటి గురించి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఏమైనా వివరాలు తెలుసుకోవాలని ఉంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి ఇప్పుడే కాల్
కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అంటే ఒక 6 స్టెప్స్ లో వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీ ఇంట్రెస్ట్ ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి కంపెనీ వాళ్ళతో. అంటే కింద నేను వచ్చిన డిస్క్రిప్షన్స్ లో కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ నుంచి కానీ మీరు మీకు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళ టీమ్ కి ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళ టీమ్ నుంచి ఎవరో ఒక సీనియర్ పర్సన్ మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళ ఫ్రాంచైజ్ అంతా కూడా ఎలా సెటప్ చేసుకోవాలో కంప్లీట్గా మిమ్మల్ని గైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఒక LOI అయితే సైన్ చేసుకోవాలంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనమాట సైన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఒక లొకేషన్ ఫైనలైజ్ చేసుకోవాలి కంపెనీ వాళ్ళు చెప్పినట్టు. ఆ లొకేషన్ కూడా ఫైనలైజ్ అని అయిపోయిన తర్వాత ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ మీరు రాసుకోవడం జరుగుతుంది. సో ఆ ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ అదంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు స్టోర్ సెటప్ మిగతా అంతా కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మీకు స్టోర్ ప్రాపర్గా సెటప్ చేసిస్తారు. ఆ తర్వాత మీరు స్టోర్ లాంచ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీలో మల్టిపుల్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. వీళ్ళ ప్రొడక్ట్ అండ్ క్వాలిటీ టేస్ట్ అదంతా కూడా బాగుండడం వల్ల అండ్ వీళ్ళ మెనూ ప్రైసింగ్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళ స్టోర్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే కొన్ని చూసుకుందాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే మనకి ఆన్లైన్ లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ట్విట్టర్ ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నిటిపైన కూడా వాళ్ళకి మంచి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఆఫ్లైన్ లో కూడా మీకు మీ స్టోర్ కోసం మార్కెటింగ్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని కంప్లీట్ గైడెన్స్ అయితే వాళ్ళు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి. మీకు కనుక ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి ఇప్పుడే కాల్ చేసి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ తీసుకోండి. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు ఒకసారి డైరెక్ట్ గా వాళ్ళ మెయిన్ కిచెన్ ఏదైతే ఉందో వాళ్ళ మెయిన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళని కలిసి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మెనూ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఆ ప్రొడక్ట్ క్వాలిటీ టేస్ట్ అంతా కూడా ఎలా ఉంది మీరు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాత మీకు నచ్చితేనే మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.